ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక శాంతి నగర్ కాలనీలో గల ప్రగతి విద్యాలయంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 300 మంది దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, అందులకు చేతికర్రలు, పోలియో కాలిపర్స్, వినికిడి యంత్రాలు, వృద్ధులకు చేతికర్రలు, కృత్రిమ అవయవాలు, చేతులు కాళ్లు పంపిణీ చేయడానికి. ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారు, వీరితో పాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మరియు టీటీడీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ మరియు డిఓ రవీందర్ రెడ్డి మరియు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు ప్రగతి విద్యాలయ వ్యవస్థాపకుడు ఆదినాథ్ మరియు పాయల్ శరత్ మరియు జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు భావునే నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడారు, మానవ సేవనే మాధవ సేవ అని కుల మత జాతి వైరుధ్యాలు లేకుండా మన సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటామని శ్రీ 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 త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్నాజీయర్ స్వామి వారు అన్నారు. ముఖ్యంగా ఇంత మహత్తర సమాజహితమైన 17 లక్షల విలువైన కార్యం చేపట్టిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ ను అభినందించారు. అనంతరం స్వామి వారి చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఎంతో వెనుకబాటుతనం ఉన్న జిల్లాకు తమరి దృష్టిని సారించి ఆదిలాబాద్ జిల్లాను పునీతం చేయడానికి ఇచ్చేసినందుకు స్వామివారికి ఆదిలాబాద్ జిల్లా పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారు సభా వేదిక మీద ఉన్నారు, వారి పక్షాన కూడా మేము ప్రత్యేకంగా వినమ్రంగా నమస్కరించుకుంటాం సార్. ఏవైతే దివ్యాంగుల ఆత్మస్థైర్యం పెంచడానికి ఎక్విప్మెంట్సే కాకుండా వారిలో వ్యక్తిగతంగా సమయటువంటి అవయవాలు కోరుకుని సమాజంలో చాలా దీనవస్తున్నటువంటి వారందరికీ ఒక మనోధైర్యం ఇవ్వడానికి మరి స్వామివారు ప్రత్యేకంగా చిన్నజీవన్ స్వామి గారు ఆదిలాబాద్ జిల్లాకు రావడం వారికి ముందుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనిషిలోంచి అద్భుతమైనటువంటి శక్తి కళలు కూడా పైకి తప్పకుండా వస్తాయి అనడానికి ఆదిలంపల్లి మిర్సైపేట ఒక గుర్తు. ఈవేళ ఈ కృత్రిమ అంగాలన్నింటినీ కూడా ఉచితంగా అందరికీ అందించే కార్యక్రమాన్ని శ్రీమతి జగదీష్ పెట్టారు. సమాజం అనేది భగవత్ స్వరూపం. మనం ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళం.